వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. అతను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ స్మార్ట్ శంకర్ సినిమా చూసేందుకు ముస్సాపేటలోని ఓ థియేటర్కు బైక్ పై వెళ్లారు. ట్రిపుల్ రైడింగ్ పైగా హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తూ పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో స్పందించిన పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్ సిటీ పోలీసులకు స్మార్ట్ శంకర్ సాక్షిగా సవాల్ విసిరాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన శిష్యులైన మరో ఇద్దరు డైరెక్టర్లు ఆలెగ్జాండర్ డైరెక్టర్ అజయ్ భూపతి, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మతో డైరెక్ట్ చేసిన అగస్త్య మంజుతో కలిసి బుల్లెట్ బండిపై హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాముల్ థియేటర్లో స్మార్ట్ శంకర్ సినిమాకు వెళ్లాడు. ఇంతటితో ఆగని వర్మ ఈ మొత్తాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్మార్ట్ శంకర్ చూసేందుకు హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ లో వెళుతున్నాం, ఇంతకీ పోలీస్ ఎక్కడ అంటూ ట్వీట్ చేశారు. బహుశా పోలీస్ స్టేషన్ లో ఉన్నారేమో అంటూ సెటైర్లు వేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బండి నెంబర్ ఆధారంగా చలానా విధించారు. ట్రిపుల్ రైడింగ్ కు 1200, హెల్మెట్ లేని ప్రయాణానికి 100 రూపాయలతో పాటు యూజర్ ఛార్జీలతో కలిపి మొత్తం 1335 రూపాయలు ఫైన్ విధించారు హైదరాబాద్ పోలీసులు. మరోవైపు స్మార్ట్ శంకర్ సినిమా విజయవంతం అవడంతో ఆ చిత్ర యూనిట్ సూపర్ గా సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఆ పార్టీలో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్న ఆర్జీవీ షాంపెయిన్ పొంగించారు. డైరెక్టర్ పూరితో పాటు ఇతర నటీనటుల పైన ఆయన షాంపెయిన్ పోశారు. ఆ పార్టీ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు వర్మ. దాన్ని చూసిన చిరు ఫ్యాన్స్ వర్మకు కౌంటర్ ఇచ్చారు. ఆర్జీవీకి షాంపెయిన్ పొంగించడం కూడా రాదని, షాంపెయిన్ పొంగించడం అంటే చిరుని చూసి నేర్చుకోవాలంటూ గతంలో చిరు చేసిన సందడిని షేర్ చేశారు. మొత్తానికి వివాదాలకు దగ్గరగా ఉండే వర్మ మరోసారి హైదరాబాద్ వేదికగా రచ్చ రచ్చ చేశారు.